ప్రాంతీయ పార్టీలకి జాతీయ కమిటీలేంటి, ఊరకనే పదవుల్ని పెంచుకోవడానికి తప్పించి తెలుగుదేశం పార్టీ ఏమన్నా దేశంలో కాశ్మీర్లో పోటీ చేస్తుందా, కన్యాకుమారిలో పోటీ చేస్తుందా, తమిళనాడులో పోటీ చేస్తే, కనీసం తెలంగాణలో దుబ్బాకలో కూడా పోటీ చేయట్లేదు అన్నటువంటి పాయింట్ నేను ప్రస్తావించినప్పుడు కొందరికి ఆగ్రహం వచ్చింది, ఆవేశం వచ్చింది. మన స్థానికంగా ఉన్నటువంటి పార్టీ, తెలుగు వాళ్ళ పార్టీ దేశవ్యాప్తంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు అసహనంతో అన్నటువంటిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీ పుట్టింది మన తెలుగు రాష్ట్రాల్లోనే. తెనాలిలో జరిగినటువంటి సమావేశంలోనే ప్రారంభమైంది అది, కమ్యూనిస్టు పార్టీ మొట్టమొదట ప్రారంభమైంది తెనాలిలో అనౌన్స్ చేసుకున్నటువంటిదే. అలాగే తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళది, అది ప్రాంతీయ పార్టీది. జాతీయ పార్టీకి ఎదిగితే మంచిదే, కమ్యూనిస్టులు జాతీయ స్థాయికి ఎదిగి ఆ తర్వాత ఇప్పుడు ప్రాంతీయ స్థాయికి పడిపోయినటువంటి దశ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, జాతీయ పార్టీకి ఎదిగితే చాలా హ్యాపీ. ఒక తెలుగు పార్టీ జాతీయ స్థాయిలో వెళ్ళింది, తమిళనాడులో కూడా నడుపుతున్నది, ఉత్తరప్రదేశ్లో నడుపుతూ ఉంది, అట్లాగే మహారాష్ట్రలో నడుపుతూ ఉంది, చాలా గ్రేట్ అని మనం కూడా గొప్పగా చెప్పుకుందాం. అలా ఎదగడానికి ఉన్నటువంటి అవరోధాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ విధానాలు, అంతర్జాతీయ విధానాలు చెప్పాలి. చైనాకి సంబంధించి ఇప్పుడు జాతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందా, అదే సందర్భంలో పాకిస్తాన్ గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందా, లేదంటే కనుక ఇప్పుడు సిఐఏ ఎన్ఆర్సీల గురించి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తా, మొన్నటిసారి సిఐఏ గురించి అయితే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎలక్షన్స్ సందర్భంలో, అట్లాగే గిల్జిట్ బల్జిస్తాన్, బెలూచిస్తాన్, పీఓకే ఇట్లాంటి వాటి మీద ఏమైనా స్టేట్మెంట్లు ఇస్తుందా, అవి కదా. ఇక్కడ జాతీయ పార్టీ అంటే జాతీయ విధానాలు, అంతర్జాతీయ విధానాలు ఏముండాలి, ఎలా ఉండాలి అన్నది ఇక్కడ చర్చించాలి, వివరించాలి, ప్రజలకు కన్విన్చాలి. ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, గిల్జిత్ బల్జిస్తాన్ గురించి చెప్తుంది, బెలూచిస్తాన్ గురించి చెప్తుంది, పీఓకే గురించి చెప్తుంది, ఈశాన్య రాష్ట్రాల గురించి చెప్తుంది, చైనా వ్యవహారాన్ని గురించి చెప్తుంది, దాంతోపాటు లోకల్ ఇష్యూస్ చెప్తుంది, ప్రధాన ప్రాధాన్యత అక్కడ ఉంటుంది. కాబట్టి అట్టించి ఇట్నుంచి పైకి వెళ్దాం పోని, ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి వరదలు చెప్దాం, వానలు చెప్దాం, మిగతా చెప్దాం, దాంతోపాటు అవి కూడా చెప్పాలి కదా. అవేమీ చెప్పకుండా వాటికి సంబంధించి ఇంకా ఉల్టా చేసుకొచ్చి ఇప్పుడు పాకిస్తాన్ని ప్రేమించేటువంటి ఫరూక్ అబ్దుల్లా అనేటువంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడికి మోడీని తీవ్రవాదిగా చూపించినటువంటి ఘనచరిత్ర మనం మర్చిపోయామా, లేకపోతే కనుక జనాలు ఎవరు పట్టించుకోలేదు అనుకుంటామా? ఇక్కడే విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్ నడుస్తూ ఉంటుంటాయి. పార్టీ ఎదగాలనే కోరుకుందాం, తెలంగాణలో కూడా పోటీ చేయాలని కోరుకుందాం, తమిళనాడులో పోటీ చేయాలని కోరుకుందాం, పక్క రాష్ట్రాల్లో పోటీ చేయాలని కోరుకుందాం. సేమ్ టైం జాతీయ విధానాలు ఏంటో కూడా చర్చించదగ్గ స్థాయిలో ఈ నాయకులు ఉన్నారా లేదా అన్నది ఆలోచించుకోవాలి. చర్చించి ఎదిగితే బెటరే.